సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పర్యటించారు. కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. గుడిబండ పీక్య తండ గ్రామాలకు చెందిన 89 మంది నిరుపేద కుటుంబాలకు 10 లక్షల విలువైన 75 గజాల భూమిని లబ్ధిదారులకు అందజేశారు. వాటికి 3 లక్షల రూపాయలు ఇంటి స్కీము వర్తించేలా చేస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు. కూలీ నాలి చేసుకునే సామాన్యుల్ని గతంలో ప్రభుత్వాలు ఓటు బ్యాంకు వరకు మాత్రమే పరిమితం, ఓట్లు వేయించుకోవడానికి యంత్రాలుగా వాడుకుని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఆశ చూపించి పబ్బాలు నడుపుకొని ఓట్లు వేయించుకొని అధికారాన్ని అనుభవించిన నాయకుల్ని గత 50 సంవత్సరాలు ఈ తెలంగాణలో సామాన్యుల బాధల్ని గుర్తించి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక కుటుంబ సభ్యులుగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఈరోజు తెలంగాణలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వటం, వికలాంగుల పింఛన్లు ఇవ్వటం, కళ్యాణ లక్ష్మి కోసం బీదవాళ్లకి 116 రూపాయలు ఇవ్వడంతో పాటు విద్యాబోధన కోసం చదువు చెప్పించలేని తల్లిదండ్రులకి కూలీనాలు చేసుకునే వాళ్ళకి ఈరోజు ఒక్కొక్క విద్యార్థిని మీద 122 రూపాయలు ఖర్చు పెట్టి విద్యాబోధన చేపించడంతో పాటు